అనగనగా మువ్వలపాలెం అనే ఊళ్ళో వెంగళరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి చాదస్తం ఎక్కువ. ఎంతలా అంటే అతనికి ఉన్న చాదస్తానికి ఆ రోడ్డులోకి పిల్లి కూడా రావటం మానేసింది. మరి అలాంటి చాదస్తపు వ్యక్తికి మహాపిసినారిగా పేరు తెచ్చుకున్న ఇందుమతినిచ్చి పెళ్లి చేశారు. ఇక ఆ కాపురం ఎలా ఉందో చూద్దాం రండి. బ్రిటిష్ వారు మన దేశం నుండి ఖజానాలు దోసుకుపోవడానికి వీలుగా ఉండటం కోసం రైలు మార్గాలు వేశారు అని వాళ్ళ బామ్మ చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిందంట. అందుకని రైలు ప్రయాణం చేయనంటాడు వెంగళరావు. ఇక బస్సు ఎక్కితే బోల్డ్ అంత టికెట్ ఛార్జీలు అవుతాయని ఇందుమతి బస్సు ప్రయాణం వద్దనడంతో చేసేది లేక లారీ ఎక్కి కొంత దూరం కాలినడకతో ప్రయాణం పూర్తి చేసి ఇల్లు చేరారు కొత్త జంట. వేరే దేశం వారు లైటు కనిపెట్టారని లైటు కూడా వాడకుండా బుడ్డీతోనే కాళ్ళం వెళ్ళదీస్తూ ఉన్నాడు వెంగళరావు. అయితే కరెంటు వాడితే కనీసం నెలకి 400 ఖర్చు కదా అని సరిపెట్టుకుంటుంది ఇందుమతి. వేప పుల్లలతో పళ్ళు తోముకోమంటే పళ్ళకి కెమికల్స్ పెడదలేకుండా బేషుగ్గా ఉంటుందని వెంగళరావు అంటే, ఆ నెలకి పేస్టు ఖర్చు ఇద్దరి మనుషులకి కలిపి 90 రూపాయలు ఉంటుందని. రకరకాల కూరగాయలు వాడాలంటే ఈ మధ్య చేలకి బోళ్ళంత మందులు కొడుతున్నారని ఆకు అలుములు ఏరుకొచ్చి మరీ కూర వండమనే వ్యవహారం వెంగళరావుదైతే, ఇక సాయంత్రం ఏ గుడికో వెళ్తే ఏదైనా ప్రసాదంతో కడుపు నింపుకుంటే సరిపోతుంది కదా, సాయంత్రం భోజనం ఖర్చు తగ్గుతుంది అనేది ఇందుమతి ఆలోచన. వీళ్ళని చూసి చాలామంది దొందు దొందే అనుకుంటూ ఉంటారు. పెళ్ళికి ఎవరో ఫ్రెండ్ ప్రజెంట్ చేసిన వాచి కూడా వాడడు మరి, ఎందుకంటే బ్యాటరీ వెయ్యాలిగా మరి. అందుకని ఒక అకౌంట్స్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న కాలానికి తగ్గట్టుగా మారని వెంగళరావు తన ఫ్రెండే కావటం వల్ల ఎలాగో భరిస్తూ 5000 జీతం ఇస్తున్నాడు ప్రసాదరావు. కంప్యూటర్ సెక్షన్లో అందరికీ 12000 జీతం తెచ్చుకుంటున్నా జీతమైనా తక్కువ తీసుకుంటాను కానీ దాని జోలు కంటా వెళ్ళను అంటాడు వెంగళరావు. జాబుకి తగ్గ క్యాపబిలిటీ ఉన్నా చాదస్తంతో చెబితే వినని వెంగళరావుని చూసి బాధపడుతూ ఉంటాడు ప్రసాదరావు. ఇక ఇందుమతికి చిన్నప్పటి నుంచి పసుపు రంగు ఎరుపు రంగు అంచు ఉన్న చీర కొనుక్కోవాలని ఆశగా ఉండేది. చీరలమ్మే అబ్బాయి ఆ గల్లీలోకి రాగా అందరూ ఎగబడి కొన్నాక దూరంగా నుంచుని చూస్తున్న ఇందుమతి దగ్గరికి వచ్చాడు చీరలబ్బాయి. తను ఎప్పటి నుండో ఆశపడుతున్న ఆ ఎరుపు రంగు అంచు చీరను చూడగానే టిమిటయ్యి ఎంత అని బేరానికి దిగింది ఇందుమతి. ఇందుమతి చేసిన బేరానికి అలసి సొలసి ఎండకు మాడి నల్లగా అయిపోయి ఆఖరికి 100 రూపాయలకి ఇచ్చాడు చీరలబ్బాయి. అది చూసి ఎంతో మురిసిపోయింది ఇందుమతి. 2 సంవత్సరాల క్రితం తన పుట్టింటి నుండి వచ్చేటప్పుడు వాళ్ళ పిన్ని ఏదైనా చీర కొనుక్కోమని ఇచ్చిన 500 రూపాయల్లో నుంచి బలవంతాన 100 రూపాయలు తీసి చీరలబ్బాయికి ఇవ్వటానికి అస్సలు ప్రాణం ఒప్పక తప్పక ఇచ్చింది ఇందుమతి. మరో వారం రోజుల్లో ఎదురింటి పంకజం సిటీ నుండి తెచ్చుకున్న అదే ఎరుపు రంగు చీరని చూసి ఉతికి తీగ మీద ఆరవేయగా పంకజం ఎంత పెట్టి కొందో అని కుతూహలంగా వెళ్ళి అడిగింది ఇందుమతి. తను సిటీలో 75 రూపాయలకే చీర కొన్నానని పంకజం చెప్పటంతో ఒక 15 రూపాయలు అనవసరంగా పోయాయని బాధకి 2 రోజులు తిండి తిప్పలు మానేసి లంకడం కూడా చేసింది ఇందుమతి.
పంకజం ఆ చీరని ఆరేసినప్పుడల్లా ఏడ్చి శోకండాలు పెట్టేది ఇందుమతి. ఆఖరికి కొన్ని రోజుల తర్వాత ఇందుమతి పోనీలే అని సరిపెట్టుకుంది. ఎందుకంటే పంకజం చీర రంగు ఎలిచిపోయింది కాబట్టి. వీళ్ళ వాలకం చూసి ఆ ఊరిలోని వాళ్ళంతా నూరెళ్ళ పెడుతుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసినందుకు ఆ బ్రహ్మదేవుడికే తిక్క వచ్చిందంటే నమ్మండి.